सिद्दिपेट जिला रायपल मंडल सर्वसभ्य समावेश एंपीपी कल्लूरी अनिता श्रीनिवास अध्यक्षतना सादा सीधागा कोनसागिंदी। समावेशानिकी मंडल प्रजा प्रतिनिधुलु अन्नी शाखल अधिकारुलु हाजरयारु। सिद्दिपेट जिला रायपल मंडल साधारण सर्वसभ्य समावेश मंडल परिषद कार्यालय में एंपीपी कल्लूरी अनिता श्रीनिवास अध्यक्षतना सादा सीधागा कोनसागिंदी। ఈ సమావేశానికి అన్ని శాఖల అధికారులతో పాటు మండల ప్రజా ప్రతినిధులు అందరూ హాజరై మండలంలోని పలు అభివృద్ధి పనులపై చర్చించారు। ఈ సమావేశంలో అంకిరెడ్డిపల్లి సర్పంచ్ వెంకట నరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీలో చేసినటువంటి అభివృద్ధి పనుల యొక్క బిల్లు రాకపోవడంతో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు। సకాలంలో బిల్లులు రాకుంటే సర్పంచులు అందరం కలిసి మూకమ్మడిగా రాజీనామా చేస్తామని తెలిపారు। मार्केट कमिटी चेयरमैन श्रीनिवास गुप्ता मात्लाडुतू तहसीलदार कार्यालय वद्द प्रजलु पलु सर्टिफिकेट्ल गुरिंची पडिगापुलु कास्तुन्नारनी तेलिपारु। अदे विधंगा रिजिस्ट्रेशन गुरिंची वच्चिन रैतुल दग्गर एदो ओक वंक चेप्पि डब्बुलु वसूलु चेस्तुन्नारनी तेलिपारु। अनंतरं महिला सर्पंचुलु मात्लाडुतू ग्रामालालो विच्चलविडिगा मद्यं अम्मकालु जरुगुतुन्नायनी ई विषयंपै प्रति मंडल सर्वसभ्य समावेशंलो एक्सेस पोलीस अधिकारुलकु चेप्पिना पट्टिंचुकोवडं लेदनि आंदोलन व्यक्तं चेशारु। ఈ సమావేశానికి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, పిఎస్సిఎస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, వైస్ ఎంపీపీ రాజిరెడ్డి, తహసీల్దార్ శ్రీవల్లి, ఎంపీడీఓ రాజేష్ కుమార్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు। మరి ఎంఆర్ఓ గారు ఈ విధంగా మాట్లాడారు సార్, మరి మేము ఎందుకు ఉండడం ఎందుకు, మరి మమ్మల్ని పిలవకపోతే అంటే అలాంటి జీవో ఏం లేదు, కలెక్టర్ గారితో మాట్లాడతానన్నాడు। మీకు ఏదైనా జీవో ఉంటే మాకు ఒక కాపీ ఇవ్వండి, మీరు ఏం చేస్తారు ఏం చేయరు, మీకు ఏ ఉంటాయి రూల్స్, అదొక కాపీ ఇస్తే మాకు అర్థమవుతుంది। ఇప్పుడు లీగల్ సర్టిఫికేట్ పెట్టుకోరు, మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన 4 రోజులు తిరిగిన తర్వాత మీరు మిమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత మీరు కలిసిన తర్వాత జీవో లేదండి అని చెప్తున్నాడు। మేడం ఒక నిమిషం వినండి, నీతో మాట్లాడినా నేను ఆ విషయంలో కూడా, మీరు అప్పుడు చెప్తారు అప్పటికే వాడు 2-3 వందల రూపాయలు 4-5 వందలు ఖర్చు పెట్టుకుని 4 రోజులు మీ సేవల చుట్టూ తిరిగి మీ ఆఫీస్ చుట్టూ తిరిగి మిమ్మల్ని అడిగిన తర్వాత చెప్తారు। మీరు ఒక ప్రాసెస్ వచ్చిందండి, బ్యాంకుకి అయితే బ్యాంకు వాళ్ళు రాసిస్తారు ఇస్తాం లేకుంటే ఏమని చెప్పారు। మరి ఈ చెప్పడం అనేది అడ్వాన్స్గా సర్పంచులకో ఎంపీటీసులకో మాలాంటి వాళ్ళకో ఫస్ట్ సర్కులర్ ఇస్తే మేము చెప్పుకుంటాం కదా ప్రజలకి, మరి వాళ్ళ పని నష్టం జరుగుతుంది, వాళ్ళు పైసలు నష్టం చేసుకుంటారు, మీ దగ్గరికి వచ్చిన తర్వాత సరైన సమాధానం ఉండాలి। మళ్ళీ ఇంకొకటి మేడం, నేను మొత్తం చెప్పినాక చెప్పండి, ఇంకొకటి కూడా మీరు రిజిస్ట్రేషన్ మీద ఉంటారు, మీరు వాళ్ళకి ఇయ్యరు, అందరిని అందరు రానియరు, కోవిడ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, వచ్చిన వ్యక్తి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వస్తారు। మీరు ఒక టైం తీసుకోండి ప్రజలతో మాట్లాడండి, వచ్చిన లబ్ధిదారులతో మాట్లాడండి, మీరు వచ్చిందంటే రిజిస్ట్రేషన్ కూర్చొని మీద కూర్చొని వెళ్ళిపోయేదాకా ఉంటే మిగతా పనులు ఎవరు చేయాలి మీకు సంబంధించినవి? డబ్బేనే పుష్కరం పడేస్తాం వాళ్ళకు అని ఆయన మన మిషన్ అంటాడు, పుష్కరం డబ్బులు సంతోషంగా ఉన్న సర్పంచులు 20 మంది చచ్చిపోయారు, యూనిమల్ సర్పంచ్ చచ్చిపోయాడు, ఏంది పరిస్థితి, ఇంత ఘోరంగా ఉన్న పన్నెండు వేస్తాం మేము 70 రోజులు ఎస్టీఓ ఆఫీస్లో చెక్ జనరేట్ అయ్యి 70 రోజులా సార్, ఎలా చేస్తారు పనులు, 10,000 పెంచురు 20,000 పెంచురు, సర్పంచ్ సంతోషంగా ఉన్నారు, మా పార్టీ మా అధ్యక్షుడే మా కేసీఆరే, చాలా బాధాకరం మీద 12 మంది యూనిమల్ సర్పంచులు 3 చచ్చిపోయారు, 20 లక్షలు వస్తాయి, ఇంక ఎక్స్ట్రా 10 లక్షలు వస్తాయి, 30 లక్షలు సంతోషంగా పని చేస్తే పురుగుల మందు తాగి పత్తి చేనులో వండుకోండు, మా బాధలు ఎవరు చెప్పుకోమంటారు, 70 రోజులు ఎస్టీఓ ఆఫీసులో చెక్ జనరేట్ కాకుండా ఉంది, మేము పనులు ఏం సార్, మీరు ఏం చెప్పినా మేము 10,000 పెంచాము, అలాంటి సర్పంచులు అందరం రాజీనామా సిద్ధంగా ఉన్నాం మేము। అదేవిధంగా ఈ మనం ఏదైతే శాఖలకు సంబంధించి ఈరోజు మనం పెట్టుకున్నామో ప్రతి ఒక్కరు అధికారులు మన దృష్టి తీసుకొచ్చారు కాబట్టి మళ్ళా జనరల్బాడీ వర్కల ఇవి సాల్వ్ చేసేటట్టు ఉండి మళ్ళా నెక్స్ట్ మళ్ళా కొత్తవి కల్పించేటట్టు ఉండాలి, కానీ ఫస్ట్యే మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు, ప్రతి ఒక్కరు మళ్ళా ఒకసారి ఇలాంటి సర్పంచులు మా దగ్గరికి ఈ ప్రాబ్లం ఉందని అడగకుండా చూసుకోవాలని కోరుతున్నాను। ఈ మీటింగ్ను విజయవంతం చేసినందుకు అందరికీ